ఏంటంటే సాక్ష్యం ఏం కావాలి? కాళేశ్వరం కొట్టుకుపోయింది అనేటువంటి మూర్ఖులకు 21 టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం. ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చి ఇంత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు తొలగిపోతాయి. ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు, కోర్టులలో కేసులు వేసిండ్రు, కనీసం ఇవాళ సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు. దేనికోసం? ఈ నీళ్లతోని రేపు మెదక్ జిల్లా, యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా? రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా? మేమొచ్చి 21 టీఎంసీల మా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులో ఇంత పసుపు కుంకుమ వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాం. దానికి కూడా మీరు అడ్డుకోవడమేనా అని నేను అడుగుతా ఉన్నా. బట్ ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ కల ఫలించింది. మొదటిసారి 21 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ లో నింపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మల్లన్న సాగర్ పూర్తయింది, కాలువలు కూడా 90% పూర్తయినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మిగతా 10% పిల్ల కాలువలు, పంట కాలువలను భూమి సేకరించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యాసంగి పంటకు డోకా లేదు. ఈ యాసంగి పంట బ్రహ్మాండంగా మన ఈ 3-4 జిల్లాలకు అద్భుతంగా నీళ్లు రాబోతా ఉన్నాయి, నిండిపోయినాయి మంచి నీళ్లు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా, మూసీకి నీళ్లు తీసుకుపోతా అంటుండు. ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు, దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు, హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు. సంతోషమే, కానీ అది ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం వల్ల సాధ్యమైంది, కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైంది అనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేసిండు, 100 కోట్లు వృధా అయినాయి, కాళేశ్వరం కొట్టుకుపోయిందని మాట్లాడిండు. ఖర్చు అయిందే 93 వేల కోట్లు, కానీ 100 కోట్లు పోయిందని మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడిండు. మరి ఖర్చు అయిందే 93 వేల కోట్లు అయితే 100 కోట్లు అవినీతి జరుగుతుందా? మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ ఎక్కడికెళ్ళొచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి, కొండ పోచమ్మను చూడండి, రంగనాయక్ సాగర్ ను చూడండి, ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా. పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేశాం, ఇవాళ సెప్టెంబర్ 20 తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేప పిల్లలు వేయడం లేదు. మత్స్యకారులు, మా ముదిరాజులు, మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు. కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగైనాయి, చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఇవాళ అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి, ఇంకెప్పుడు చేప పిల్లలు వేస్తారు? ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలు సెప్టెంబర్ 20 తారీఖు వచ్చినా ఇయ్యకపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేప